టోస్ట్ కావాలి, లస్సీలు కావాలి. సర్టిఫికేట్ తీసుకురా అని చెప్పి చెప్తున్నారు, ఏ కేసు లేవని చెప్పి. అలాగేంటంటే వాళ్ళు యాక్సిడెంట్స్ వెరిఫై చేసుకున్నట్టుగా అంత చిన్న జాబ్కి మనకు అడుగుతున్నారంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏదో అర్థం చేసుకుని మనం సొసైటీలో ఇదన్నిటికీ కూడా దూరంగా ఉండి ఏదన్నా కూడా లీగల్గా పోవాలన్నమాట. వాళ్ళంతో గొడవ జరుగుతుందంటే మనం పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. అంతేగాని మనం కూడా అందులో పోయి ఆ దొమ్మిలో కలిసిపోయి తన్నులాడటం ఇది చేయొద్దు. ఏ అఫెన్స్ ఉన్నా కూడా ఏదన్నా కూడా మీ చుట్టుపక్కల ఏం జరిగినా కూడా ఇమీడియట్గా డైల్ అన్నిటికి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా ఎక్కడ ఉన్నా కూడా ఒక 5-10 మినిట్లో రీచ్ అవుతారు, ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేయడం జరిగింది. మీరు పోలీస్ అని తీసుకునే సిచ్యువేషన్ ఏదన్నా కూడా డైల్ అన్నిటికి కాల్ చేసి చెప్పవచ్చు. లైసెన్స్ ఉన్నోడికే ఇవ్వాలి, అది కోరగలుగుతా లేదా అనేది వెరిఫై చేసుకున్న తర్వాత ఇవ్వాలి. ఇంకా ఈ ట్రాఫిక్లో ఇంకా డ్రగ్స్ రిలేటెడ్ కావాలంటే చెప్పండి. ఇక అది మైనర్ డ్రైవింగ్ ఎంకరేజ్ చేయడం లేదు సార్. ఇక అటువైపు లక్ష్మీపురం వైపు ఫోకస్ చేయండి. వెహికల్ చెప్పింది అటువైపు ఫోకస్ పిల్లలందరూ కలిసి ఒక డ్రగ్స్ తీసుకొని వాటిని కొట్టేసేవాళ్ళు లేకుండా ఇక ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటారు. 18 ఇయర్స్ దాటిన తర్వాత మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ చేయబడుతుంది. ఇప్పుడు మనకి కన్సర్న్ ఆర్టీఓ వాళ్ళకి అప్లై చేసుకోవాలా, ఆర్టీఓలో అప్లై చేసుకుని దాని డ్రైవింగ్ రిలేటెడ్ డ్రైవ్ కంప్లీట్ చేసుకుని మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే నువ్వు ఆథరైజ్డ్ పర్సన్ అన్నట్టు. ఇప్పుడు 2-వీలర్ దొరకగలిగితే 2-వీలర్కి ఇస్తారు. ఇట్లా డ్రైవింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు ఏది కంప్లీట్ చేస్తే దాని రిలేటెడ్గా మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ చేయబడుతుంది. అవి తీసుకోవాలా, డ్రైవింగ్ లైసెన్స్ పక్కా ఉండాలా. అట్లే ఇన్సూరెన్స్, ఆర్సీలు కూడా, బండ్లు కూడా వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది ఈ మధ్య. అది తీసుకుంటాము. ఇప్పుడు ఇట్లా సెకండ్ హ్యాండ్ ఇట్లా బండ్లు తీసుకుంటున్నారు కానీ ఆ రిజిస్ట్రేషన్లు అనేవి ట్రాన్స్ఫర్ చేయించుకోవట్లేదు. ట్రాన్స్ఫర్ చేయించుకోకుండా వీళ్ళు నార్మల్గా డబ్బులు ఇస్తున్నారు, కొనుక్కుంటున్నారు, వేరే దగ్గర పెట్టుకుంటున్నారు. సో అలాంటివి చేయొద్దు. మీరు ఒకవేళ బండి అమ్మినా కానీ తీసుకున్నా కానీ రిజిస్ట్రేషన్లో కూడా ఓనర్షిప్ని కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. ఓకేనా? అట్లే రోడ్ సేఫ్టీ రూల్స్ కూడా పాటించాలా. ఈ ఇప్పుడు మనకి మటర్లు ఇట్లా కొట్టుకొని వీటిలో చనిపోయే వాళ్ళు తక్కువ, ఇవి చాలా తక్కువ జరుగుతుంది, అరుదు జరుగుతుంటాయి. కానీ ఎక్కువగా ఎట్లా చనిపోతున్నారు? యాక్సిడెంట్లు చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్లలోనే. రోడ్ యాక్సిడెంట్లలో ఎప్పుడు చనిపోతారు? ఒకటి నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల, లేదంటే ఇట్లా డ్రంకన్ కండిషన్లో బండ్లు తోడటం వల్ల, లేదంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటా, సెల్ ఫోన్ మాట్లాడుకుంటా, నువ్వేదో భారత జనంలో ఉంటావు. నార్మల్ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ పోతుంటేనే మనకు ఎదుటివాళ్ళ నుంచి మన తప్పిదం వల్ల, ఎదుటివాళ్ళ తప్పిదం వల్ల, లేదంటే రోడ్డు బాగడం బాగోపడడం వల్ల యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ పోతే మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. ఎదురుకు వచ్చే వెహికల్స్ మనం అంత అబ్జర్వ్ చేయగలుగుతాం. వెనక వైపు నుంచి చూస్తుంటే, ఎదురు నుంచి చూస్తుంటే, సో ఇదంతా కూడా మన కాన్సన్ట్రేషన్ సరిగా లేక యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు, చిన్న విషయాలే. కానీ మనం ఏంటంటే నిర్లక్ష్యం పాటించు.
ఎక్కడ కదా మీరు సాంబార్ తీసుకుంటారు సాంబార్ పోతే కొంచెం తర్వాత మంచిగా కుదిరింది బిర్యానీ చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఇస్తే Yeah, that's something.